ఊహించిందే జరుగుతుందా? జగన్ పార్టీలో జగడం మొదలైందా? రానున్న కాలంలో జగన్ కి మరిన్ని షాక్లు, ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు కూడా రాజీనామా చేస్తారా? ప్రస్తుతం వైసీపీలో ఇదే చర్చ మొదలైంది. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పుతో అసంతృప్తి బగ్గుమంది. 11 స్థానాల్లో ఇన్ఛార్జ్లు మార్పుతో పాటు మరిన్ని మార్పులు తప్పవన్న సంకేతాలు అందుతున్నాయి. సర్వేల్లో గ్రాఫ్ తగ్గిన వారికి ఈసారి మొండి చేయి తప్పదన్న చర్చ జరుగుతోంది. అయితే దాదాపు 82 స్థానాల్లో సిట్టింగ్లు మార్పు అంటూ విశ్వసనీయ నివేదికలు అందుతున్నాయి. ఇక తొలి విడతలో 11 స్థానాల్లో ఇన్ఛార్జ్లు మార్పు చేయగా నియోజకవర్గాల మార్పుతో కొందరికి సర్దుబాటు చేశారు. అయితే ఈసారి చాలా మందికి టికెట్లు లేనట్లే కనిపిస్తోంది. గెలవలేని చోట బీసీలకు టికెట్లంటూ డ్రామాలకు తెరతీసింది వైసీపీ నాయకత్వం. మంగళగిరిలో అదే డ్రామాతో తెరపైకి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చారు. మార్పులో ఎక్కువగా ఎస్సీ స్థానాలే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. దాదాపు ఎస్సీ స్థానాల్లో 90% మార్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు జనం జగన్నే మార్చేస్తారంటున్నారు స్వతంత్ర సర్వేలు. ఎమ్మెల్యేల గ్రాఫ్ కంటే జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందంటూ నివేదికలు వస్తున్నాయి. వాటిని తొక్కిపెట్టి ఎమ్మెల్యేలను బలిపశువులు చేస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీలోనే వస్తున్నాయి. జగన్ తీరుపై ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు రగిలిపోతున్నారు. ఇంతకాలం నా బొమ్మతో గెలుస్తారన్న జగన్ మాటలేమయ్యాయి నిలదీస్తున్నారు. జగన్ బొమ్మ తిరగబడిందా అంటూ స్వతంత్ర పార్టీ నేతలే, సొంత పార్టీ నేతలే ఎద్దేవా చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రమేష్ చెప్పండి, వైసీపీలో ముసలం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ముసలం ముదురుతుంది. ఈ ముదిరే ఈ ముసలం పతాక స్థాయికి త్వరలోనే చేరుకునే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా 82 స్థానాల్లో ఇన్ఛార్జీలు మార్చాలని చెప్పేసి వైసీపీ ఒక హిట్ లిస్టు పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. దాదాపు 100 స్థానాల్లో వైసీపీ ఓటమి తప్పదు, తీవ్ర అసంతృప్తి ఆ 100 స్థానాల్లో ప్రజల్లో ఏర్పడిందని చెప్పేసి వైసీపీ అంతర్గత సర్వేలు తీర్చి చెప్తున్న నేపథ్యంలో ఇక ఏమాత్రం ఉపేక్షించకుండా నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియకు వైసీపీ శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా మొదటి విడతలో 11 స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది. అయితే నిన్న ఈ 11 స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చేటప్పుడు ఈ ఇన్ఛార్జీలు ప్రకటనలు చేస్తూ ప్రభుత్వ సలహాదారు సజ్జల మంత్రి బొత్స సత్యనారాయణలు మాట్లాడుతూ సామాజిక సమీకరణలలో భాగంగానే ఈ ప్రత్యామ్నాయ ఇన్ఛార్జీలను నియమిస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. అదేవిధంగా శాస్త్రీయ సర్వేలకు అనుగుణంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నాము, మున్ముందు మరిన్ని మార్పులు తప్పవు అని స్పష్టంగా చెప్పారు. సో ఈ వ్యాఖ్యానం అనేది ఇప్పుడు వైసీపీలో కలవరం కలిగిస్తుంది. అంటే మున్ముందు మరిన్ని మార్పులు అంటే ఆ మరిన్ని ఎన్ని అనేది వైసీపీ శ్రేణులు అంతుచిక్కుకునే పరిస్థితిగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వైసీపీ చేయించుకున్న అంతర్గత సర్వేల్లో దాదాపు 100 స్థానాల్లో ఓటమి ఖాయం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 82 స్థానాల్లో అభ్యర్థులను మార్చక తప్పదు అని చెప్పేసి వాళ్ళు నివేదికల వాళ్ళ సర్వేల్లో వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారీ మార్పులకు వైసీపీ శ్రీకారం చుట్టింది. అయితే ప్రస్తుతం నిర్ణయించుకున్న 82 స్థానాల్లో అభ్యర్థులను మార్చే సాహసం వైసీపీ చేస్తుందా అంటే చేయలేని పరిస్థితి. అది చాలా సాహసోపేతమైన నిర్ణయం. అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటే బొక్కబారలు పడే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయంగా నియోజకవర్గాల మార్పు పేరుతో కొంతమందికి కొన్ని చోట్ల అకామిడేట్ చేస్తూ కొంతమందిని తొలగించే ఒక ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ మార్పులు చేర్పులు సర్దుబాట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులకు మాత్రం మొండి చేయి తప్పదనని చెప్పి స్పష్టమైన సంకేతాలు అంతా ఉండి. సో ఈ నేపథ్యంలో టిక్కెట్ అంటే సర్దుబాటుల్లో కూడా టిక్కెట్ దక్కని వాళ్ళు ఎవరు అనే ఒక చర్చ వైసీపీలో నడుస్తుంది. సో విశ్వసనీయ వర్గాలను చెందిన సమాచారం ప్రకారం దాదాపు కూడా 82 స్థానాలు 25 పార్లమెంటు పరిధుల్లోని 82 స్థానాల్లో మార్పు తప్పదని చెప్పేసి అంటారు. దీంట్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంటు పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి ఇప్పటికే గుంటూరు పార్లమెంటు పరిధిలో మార్పులే దానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా విజయవాడ, బాపట్ల, ఒంగోలు, కర్నూలు, హిందూపూర్ ఈ 5 పార్లమెంటు పరిధుల్లోని
ఐదు చొప్పున అంటే దాదాపు 25 మంది అభ్యర్థుల్ని మార్చాలని చెప్పేసి నిర్ణయించుకోవడం తెలుస్తుంది. అంటే ఐదు పార్లమెంట్ పరిధుల్లో 35 అసెంబ్లీ సీట్లు ఉండగా దాంట్లో 25 మందిని మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా శ్రీకాకుళం, అనకాపల్లి, అమలాపురం, అనంతపురం పార్లమెంటు పరిధుల్లో 4 చొప్పున అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పన్నారు. అదేవిధంగా విజయనగరం, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట మొత్తం 7 పార్లమెంటు పరిధుల్లో ఒక్కో పార్లమెంటులో 3 స్థానాలలో చొప్పున అభ్యర్థులు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక విశాఖపట్నం, అరకు, నరసాపురం, మచిలీపట్నం, నరసరావుపేట, కడప ఈ 6 పార్లమెంటు పరిధుల్లోని 2 చొప్పున 2 అసెంబ్లీ స్థానాల చొప్పున మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక రాజమండ్రి, రాజమండ్రి, నంద్యాల పార్లమెంటు పరిధిలో ఒక్కొక్క స్థానంలో అభ్యర్థుల్ని మార్చక తప్పని పరిస్థితి వైసీపీ అధిష్టానానికి ఏర్పడింది. సో ఇప్పటి వరకు కూడా 11 స్థానాల్లో అభ్యర్థులు మార్చారు. దీంట్లో పలువురు మంత్రులకు కూడా స్థానచలనం కలిగింది. నిన్న ప్రకటించిన 11 స్థానాలు కానీ ఒక్కసారి పరిశీలిస్తే ప్రతిపాడు నుంచి వైసీపీ తరఫున మాజీ హోంమంత్రి సుచరిత ప్రాతినిధ్యం వస్తున్నారు. ఇప్పుడు సుచరితను తాడికొండకి మార్చడం జరిగింది. అక్కడ సుచరిత స్థానంలో బాలసాని కిరణ్ కుమార్ని అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక తాడికొండకు వస్తే ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి ఇక్కడ వైసీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆమె పార్టీని వేయడంతో ఆ స్థానంలో మొదట డొక్కా మాణిక్యవారి ప్రసాద్కి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. సో ఆ నేపథ్యంలో డొక్కానే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వేస్తారని చెప్పి అందరూ భావించిన నేపథ్యంలో ఆల్ ఆఫ్ సడన్గా కత్తెర సురేష్, అంటే కత్తెర హెర్రీ కృష్ణ, గతంలో తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయింది. ఆమె భర్త కత్తెర సురేష్ని ఇన్ఛార్జిగా నియమించారు. రేపు వచ్చే ఎన్నికల్లో కత్తెర హెన్రీ కృష్ణకు కానీ లేకపోతే ఆమె భర్త కత్తెర సురేష్కి కానీ ఖచ్చితంగా తాడికొండ నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పన్నారు. అయితే అకస్మాత్తుగా నిన్న ఈ స్థానంలో సుచరితను ఇన్ఛార్జిగా మేకతోడి సుచరితను ఇన్ఛార్జిగా నియమించడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తానికైతే మాత్రం గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఈ 2 స్థానాల్లో కూడా మార్పులు తథ్యమని చెప్పేసి వచ్చిన సంకేతాలకు అనుగుణంగానే మార్పులు జరిగాయి. అయితే ఇక్కడ ఈ మార్పులు కనుక చూసుకుంటామంటే ప్రధానంగా వచ్చే స్థలికి 100 స్థానాల్లో ఎక్కడ అని చెప్పారంటే బీసీ మంత్రం, ఎస్సీ మంత్రం అనేది పాటిస్తా ఓడిపోయే స్థానాల్లో బీసీలు కేటాయించేసే ఒక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఎస్సీ స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ మనం కానీ చూసుకుంటే కొండేపీకి మంత్రి ఆదిమూలపు సురేష్ ఇన్ఛార్జిగా ప్రకటించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి సురేష్ను కొండేపు అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చారు. వాస్తవానికి ఎర్రగొండపాలెం అసెంబ్లీ స్థానం అనేది వైసీపీకి కంచుకోట. మొదటి నుంచి కూడా అక్కడ కొంత టీడీపీకి వ్యతిరేకమైన వాతావరణం ఉంటుంది. అక్కడ ఓటర్లంతా కూడా గతంలో కాంగ్రెస్, తర్వాత ఇప్పుడు వైసీపీకి మద్దతు, ఏకపక్షంగా మద్దతు పలుకుతున్నారు. ఒక రకంగా కంచుకోట అని చెప్పొచ్చు వైసీపీకి. అలాంటి కంచుకోటలోనే వైసీపీ అభ్యర్థి ఓడిపోతారు అనే ఒక సర్వేలు రావటం, అక్కడ మంత్రి ఆదిమూలపు సురేష్ మొదటి నుంచి కూడా మొదటి క్యాబినెట్లోనే అతనికి మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ తన సమీప సొంత బంధువు, దగ్గర బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డిని తొలగించి కూడా ఆ జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ని మంత్రివర్గంలో కొనసాగిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంటే అతని పనితీరు బాగుందని, అతని గ్రాఫ్ బాగుందని ఒక సంకేతాలు ఇస్తూ అతను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అలాంటి ప్రాంతంలోనే, అలాంటి కంచుకోట లాంటి ఎర్రగొండపాలెంలోనే వైసీపీకి ఎదురుగాలి వీస్తుంది అని చెప్పేసి అంటే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం అంచనా వేసుకోవచ్చు. వీటన్నిటినీ కనుక తీసుకుంటా ఉంటే గ్రాఫ్ అనేది ఏదంటే మొదటి నుంచి కూడా గడప గడపకు మన ప్రభుత్వం ఇలాంటి పేర్లతోటి ఎమ్మెల్యేలందరిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి తిరగాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గతంలో. గ్రాఫ్ తగ్గిన శాసనసభ్యుల్ని తప్పించడం తప్పితే మన మార్గం లేదు, గ్రాఫ్ పెంచుకోవాలి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు గ్రాఫ్ తగ్గింది ఎవరి గ్రాఫ్ తగ్గిందని చెప్పేసి వైసీపీ ఇన్ఛార్జీలు ప్రశ్నిస్తున్నారు. అంటే సీట్లు రావు అని హిట్ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రకటిస్తున్నారు. 98% హామీలు అమలు చేశామని చెప్తున్న మా ముఖ్యమంత్రి 100 స్థానాల్లో ఓడిపోతారని చెప్పేసి వచ్చే సర్వేలకు ఎవరు సమాధానం చెప్తారు? గ్రాఫ్ ఎవరు తగ్గింది? ముఖ్యమంత్రి గ్రాఫ్ తగ్గింది కానీ మా గ్రాఫ్ తగ్గలేదు. మమ్మల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చి
నియోజకవర్గాల్లో కనీసం ఏ పని చేయటానికైనా కానీ మాకు నిధులు కానీ లేకపోతే పనిచేసే స్వేచ్ఛ కానీ కల్పించకుండా వాలంటీర్ల వ్యవస్థతోటి అంతా తానే వ్యవహరించిన ముఖ్యమంత్రి ఈరోజు నియోజకవర్గాల్లో గ్రాఫ్ తగ్గిందంటున్నారు. తగ్గిన గ్రాఫ్ మాది కాదు, ముఖ్యమంత్రి గ్రాఫ్ తగ్గింది. గతంలో టీడీపీ హయాంలో 2014 నుంచి 19 వరకు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గ్రాఫ్ బాగానే ఉంది. చంద్రబాబు నాయుడుకు పనితీరు పట్ల ఎవరు కూడా ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేయాల. కానీ స్థానికంగా పనిచేసే శాసనసభ్యుల పట్ల లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీల పట్ల అసంతృప్తి ఎన్నికల్లో ప్రతిఫలించింది. సో చంద్రబాబు నాయుడు పట్ల అభిమానం ఉన్నా కానీ ఆయన పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసినా కానీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధుల పనితీరు పట్ల అసంతృప్తితోటి 2019 పార్టీని ఓడించారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. అసలు ఇక్కడ 2019 151 మంది ఎమ్మెల్యేలు ఎంపిక అయితే దాంట్లో 100 స్థానాల్లో ప్రజా వ్యతిరేకత పెళ్లిపీకింది. అంటే టూ థర్డ్ స్థానాల్లో మూడింట 200 స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా నేను అన్నీ కూడా బటన్లు నొక్కుతున్నానని చెప్పేశాడు. కానీ బటన్లు నొక్కడం అనే అంశాన్ని పక్కన పెట్టేసేస్తే నియోజకవర్గాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నాము, డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తమైనవి, రోడ్లపైన భారీ గోతులు ఉండయి, అదేవిధంగా ఎవరికైనా కానీ ఒక రేషన్ కార్డ్ ఇప్పించుకునే స్థితిలో అక్కడున్న శాసనసభ్యుడు లేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మా గ్రాఫ్ పెరగడానికి ఏముంది, మా గ్రాఫ్లో ఎటువంటి మార్పు లేదు, మేము ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామనే ఒక భావన ప్రజల్లో ఉంది. మా పట్ల సానుభూతితోటి మా గ్రాఫ్ పెరిగింది, కానీ జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత కారణంగానే నియోజకవర్గాల్లో వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పేసి స్థానికంగా ఎవరైతే హిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే మాత్రం 100 అభ్యర్థులను మార్చకపోతే ఓటమి తప్పదు అని చెప్పేసి వైసీపీ ఇచ్చిన నివేదిక వైసీపీ అంతర్గత సర్వేలు స్పష్టం చేస్తున్న దాన్ని బట్టి ప్రస్తుతానికైతే మాత్రం హిట్ లిస్టుని 82 స్థానాలకు పరిమితం చేశారు. నిన్న మార్పు చేసిన పదకొండు స్థానాల్లో కూడా హిట్ లిస్టులో ఉన్న నేపథ్యంలో దాదాపుగా హిట్ లిస్టులో ఉన్న ఈ 82 స్థానాల్లో కూడా మార్పులు తగ్గవని చెప్పవచ్చు. నిన్న మార్పు చేసిన దానికి సంబంధించి గుంటూరు పార్లమెంట్ పరిధిలోని వేమూరులో అక్కడ మంత్రి మెరుగు నాగార్జున ప్రాతినిధ్యం వస్తున్నారు. మెరుగు నాగార్జున అక్కడి నుంచి మార్చి సంతనూతలపాడు ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు మా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. అదేవిధంగా ఇక్కడ వేమూరు నియోజకవర్గానికి వస్తే కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఒరుకూటి అశోక్ బాబును వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. సో సంతనూతలపాడులో మెరుగు నాగార్జునకు అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్కడ సుధాకర్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరో పక్కగా చూసుకుంటే చిలకలూరుపేటలో నుంచి ప్రస్తుతం మంత్రి విడుదల రజని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మంత్రి విడుదల రజని స్థానంలో మల్లెల రాజేష్ నాయుడిని ఇన్ఛార్జిగా నియమించి విడుదల రజని వచ్చి గుంటూరు పశ్చిమ అసెంబ్లీకి ఆమెను మార్చడం జరిగింది. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే గుంటూరు పశ్చిమకి విడుదల రజనిని మార్చారు. అక్కడ మద్దాలి గిరిధర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మద్దాల గిరిధర్ గత ఎన్నికలలో టీడీపీ నుంచి విజయం సాధించి ఆ తర్వాత వైసీపీకి షిఫ్ట్ అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తనకే సీటు అని చెప్పేసి మద్దాల గిరిధర్ కోటి ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో అతనికి చేయి చూపించి అక్కడ విడుదల రజనీని ఇన్ఛార్జి చేశారు. విడుదల రజని స్థానంలో విడుదల రజని ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరుపేటలో మల్లెల రాజేష్ నాయుడు నియమించారు. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే అక్కడ నరసరావుపేట పార్లమెంటు పరిధిలో చిలకలూరుపేటలో మల్లెల రాజేష్ నాయుడు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించిన నేపథ్యంలో ఆ పార్లమెంటు పరిధిలో మరో కాన్స్టిట్యుయెన్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంబటి రాంబాబుకి, అంటే సత్తెనపల్లి నుంచి మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి రాంబాబుకి స్థాన చలనం తప్పదనని చెప్పేసి కూడా సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అంబటి రాంబాబుకి పొన్నూరు నియోజకవర్గం కానీ లేదంటే అవనిగడ నియోజకవర్గానికి కానీ మార్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే పార్లమెంటు పరిధిలోని కాపు కోట ఒకటి కూడా ఫిల్ అయిపోయిన నేపథ్యంలో అక్కడ మంత్రి అంబటి రాంబాబుకి కూడా స్థాన చలనం తప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక
మంగళగిరికి సంబంధించి ఆల్రెడీ నిన్న భారీ ఇష్యూ జరిగింది. అక్కడ రాజీనామాలు, అలకలు, అదేవిధంగా హెచ్చరికలు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఆళ్ల రామకృష్ణారెడ్డిని అక్కడ మార్చడం జరిగింది. ఇక మరొక కీలక పరిణామం రేపల్లె నియోజకవర్గం. రేపల్లె నియోజకవర్గం మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కానీ లేకపోతే అతని సోదరుడు కానీ పోటీ చేసే అవకాశం కల్పిస్తారని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా మాజీ మంత్రి ఈవూరి సీతారామమ్మ కుమారుడు ఈవూరి గణేష్ను అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో అక్కడ రేపల్లె వైసీపీలో ఆగ్రహజ్వాలు రగులుతూ ఉండే ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ వర్గీయులు రోడ్లపైకి వచ్చేసేసి వైసీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక గాజువాకలో కూడా సేమ్ అక్కడ కొంచెం చూసుకుంటే వరికోటి రామచంద్రరావు అనే అతన్ని ఇన్ఛార్జిగా నియమించారు. ఇతను విశాఖపట్నానికి సంబంధించిన ఓ మంత్రికి సమీప బంధువు కావడంతో ఆ మంత్రి లాబింగ్ చేసి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తిప్పల నాగిరెడ్డి కుటుంబానికి ముందు చేయి చూపించారని చెప్పి అంటున్నారు. సో తిప్పల నాగిరెడ్డి కుటుంబానికి గాజువాక అసెంబ్లీ స్థానంలో ఒక మంచి పట్టు ఉంది. వాళ్ల మద్దతు లేకుండా అక్కడ వైసీపీ మనుగడ సాగించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో లాబింగ్ నొగ్గో లేకపోతే ఇతరత్రా కారణాలు, ప్రచారంలో బయట ప్రచారంలో ఉన్న ఇతరత్రా కారణాల కారణంగా అక్కడ అభ్యర్థిని మార్చిన నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితుంది. మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి తనపై ఉన్న అసంతృప్తిని పక్కకు తప్పించంటే అసంతృప్తిని కప్పిపుచ్చుకునేందుకు ఇన్ఛార్జీల మార్పు పేరుతోటి కొత్త డ్రామాకి తెరలేపారు. ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోయింది. ముఖ్యమంత్రి చర్యల కారణంగా వైసీపీ బలహీనపడింది. మమ్మల్ని మార్చినందువల్ల ఫలితం ఎటువంటి ఫలితం ఉండదు. తను చేసిన తప్పుల్ని రికగ్నైజ్ చేసుకుంటే భవిష్యత్తులో రాజకీయ ప్రయాణం కొనసాగే అవకాశం ఉంది. కానీ ఏకపక్షంగా ఈ విధమైన మార్పులు చేయటం సమంజసం కాదు అని చెప్పేసి ఏవైతే హిట్ లిస్టులో ఉన్నారో ఇన్ఛార్జీలు కానీ శాసనసభ్యులు కానీ వాళ్ళు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం ఇన్ఛార్జీల మార్పు అనే ప్రక్రియ వైసీపీలో ఈ ముసలం ప్రారంభం అవడానికి కారణమైంది. ఈ ముసలం పతాక స్థాయికి చేరి ఏ దిశగా అంటే ఎంత తీవ్ర స్థాయికి అది చేరుతుంది అనేది మనం రానున్న రోజుల్లో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది గాయత్రి.